హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా విద్యాప్రవేశం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి విద్యాప్రవేశ్ అంటుంటాం. ఈ విద్యాప్రవేశ్ కార్యక్రమంలో మనం చేసినటువంటి కార్యక్రమ వివరాలన్నీ ఫోటోస్ రూపంలో కావచ్చు, వీడియోస్ రూపంలో కావచ్చు, దీక్ష యాప్లో అప్లోడ్ చేసే విధానాన్ని సింపుల్గా తెలియజేస్తానండి. మనం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఎలాంటి నిర్వహించాలి, వాటికి సంబంధించి దాదాపుగా దీక్షలోనే అవి అందుబాటులో ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుంటూ వాటిని ఎలా అప్లోడ్ చేయాలనేది సింపుల్గా తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ముఖ్యంగా అంశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మనం దీక్ష యాప్లోకి వెళ్తాం. దీక్ష యాప్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఆటోమేటిక్గా మనం లాగిన్ అయ్యామా లేదా ఫస్ట్ చూసుకొని ఉండాలండి. లాగిన్ కాకపోతే పైభాగంలో ఇక్కడ గెస్ట్ అని ఉంటుంది. గెస్ట్ ఉంది అంటే అక్కడ లాగిన్ కాలేదు అని అర్థం. ఒకవేళ గెస్ట్ అని లేదు, మన పేరుతో పాటు ఉంది అంటే మనం లాగిన్ అనట్లేక. ఈ విధంగా ఇది చూసుకున్న తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే కింది భాగంలో ఇక్కడ మనకి హోమ్ అని కనిపిస్తుంది, రెఫరెన్సెస్ అని, రిసోర్సెస్ అని ఒక్కొక్క అప్డేషన్ వెర్షన్లో ఒక్కొక్క రకం కనిపిస్తుంటుంది. ఈ హోమ్ పైన క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ హోమ్లో ఉన్నాం. ఇక్కడ మనకి కొన్ని మొబైల్స్లో వారి యొక్క మొబైల్ యొక్క కెపాసిటీని బట్టి ప్రోగ్రామ్స్ అనేటివి కూడా కనిపిస్తాయి. కొన్ని దాంట్లో ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేసినా ప్రోగ్రామ్లోకి వెళ్తుంది, ప్రోగ్రామ్లో క్లిక్ చేసినా దీనికి సంబంధించినటువంటి అంశాలే ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేది కనిపిస్తుంది, ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ అఫీషియల్స్కి, హయ్యర్ అఫీషియల్స్కి ఇవి కనపడలేదు అంటే ఇంకొకటి ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎలా లాగిన్ కావాలా ఏంటి అనేది కూడా వీడియోస్ ఉన్నాయి. ప్రొఫైల్లోకి వెళ్తే ప్రొఫైల్లో మీ నేము ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎడిట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎడిట్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రోల్ని టీచర్గా కాకుండా హెడ్ టీచర్ కానీ, అఫీషియల్ కానీ, లేదా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. వాటిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తే ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేది కనిపిస్తుంది, ప్రాజెక్ట్స్ లేదా ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినా విద్యాప్రవేశం అనేది డైరెక్ట్ కనిపిస్తుంది. లేదు మనం ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి, ఏ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని. వాటిలో మనకి రెండు కనిపిస్తాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి. ఈ క్వశ్చన్స్ కూడా కొద్ది కొద్దిగా తేడా ఉండొచ్చు. విద్యాప్రవేశం స్కూల్ లీడర్స్ 1. ఇప్పుడు హెచ్ఎంస్ అయితే ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ విద్యాప్రవేశం బ్లాక్ అండ్ డిస్టిక్ లెవెల్ ఆఫీషియల్స్ 2 అనేది కూడా ఉంది. ఈ విధంగా నేను ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి విధానాన్ని ఒక దాంట్లో చూపిస్తాను. అదే విధానమే ప్రతిదానికి కూడా అండి. అంటే ఏ అఫీషియల్ అయినా కూడా, టీచర్ అయినా, హెచ్ఎం అయినా, సిఆర్పి అయినా, ఎవరైనా వారి యొక్క లాగిన్లో చేసేటువంటి విధానం ఇదే. ఇదే విధానం ఎవరైనా కొనసాగించవచ్చు. ఒక్క విధానాన్ని చూపిస్తాను, అదే విధానమే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యాప్రవేశం అనేది కనిపిస్తుంది. విద్యాప్రవేశం 1 అనే దానిపైన క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయంటే ముఖ్యంగా ఇక్కడ సింబల్ చూడండి 0/4 కంప్లీటెడ్ అనేది కనిపిస్తుంది. ఇంకా సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎనేబుల్ కాలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనిపిస్తుంది, టాస్క్ డీటెయిల్స్ కనిపిస్తుంది. వీటిలో ఇప్పుడు నేను జస్ట్ అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. వీటిలో మనం ముఖ్యంగా వెళ్ళాల్సింది టాస్క్ డీటెయిల్స్. టాస్క్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. టాస్క్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ మ్యాండేటరీ అనేది ఉంది. ఈ మ్యాండేటరీ అనేది ఉంది అంటే అది ఖచ్చితంగా చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనం ఎలా చేయొచ్చో తెలుస్తుంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వ్యూ రీసోర్స్ అంటే ఏంటి అంటే గత 5 సంవత్సరాల నుండి డేటాను సేకరించి విశ్లేషించండి. వ్యూ రీసోర్స్ దీనికి సంబంధించి మనం మన పాఠశాలలో ఏమేమి కార్యక్రమాలు చేయొచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు విద్యాప్రవేశకు సంబంధించి అనేది వ్యూ రీసోర్స్లో ఉంటుంది. వ్యూ రీసోర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశం, ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు, టెంప్లెట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ డేటా, టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. అంటే మనం చేసినటువంటి ఈ కార్యక్రమాలని ఎటువంటి టెంప్లెట్స్లో నమోదు చేసుకోవచ్చు, అంటే ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశం, విద్యాప్రవేశంలో ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి చూపిలేదు. ఆటోమేటిక్గా అది పీడిఎఫ్ రూపంలో అన్నీ ఉన్నాయండి, మీరు కావాలంటే గమనించండి. అదేవిధంగా టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ప్లే బటన్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ ప్లే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ టెంప్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇది విధానం. ఇక్కడ రీసోర్స్ చూడడం. రీసోర్స్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలనేది. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ చేశారనుకుందాం. చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఏదో ఒక దానిపైన ఇప్పుడు ఇక్కడ టాస్క్ 0/4 ఉంది, ఇది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్టేటస్ కనిపిస్తుంది, సబ్ టాస్క్స్ కనిపిస్తుంది. స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. స్టేటస్ పైన క్లిక్ చేయండి.
స్టేటస్ పైన క్లిక్ చేస్తే నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ అనేది కనిపిస్తుంది. కంప్లీటెడ్ పైన క్లిక్ చేయండి, ఓకే నొక్కండి. ఆ తర్వాత యాడ్ సబ్ టాస్క్ నేమ్, మీరు ఏమైతే దానికి చేశారో, గత 5 సంవత్సరాల నుండి నమోదు డేటాను సేకరించి విశ్లేషించేదానికి మీరు ఏదైతే చేశారో దానికి ఒక టాస్క్ నేమ్ ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఒకవేళ ఇస్తే మంచిది. నెక్స్ట్ కింది భాగంలో చూడండి, ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది. యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాక్స్ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే అప్లోడ్ అనేది అడుగుతుంది. అప్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ కామెంట్ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి రాయాలా, నేను జస్ట్ జనరల్గా చెప్తున్నానండి. విద్యా ప్రవేశం రాశాను. రాసిన తర్వాత మీరు ఆ డాటాకి సంబంధించి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు లేదా ఏం చేశారు అనేటువంటి దానికి సంబంధించి కెమెరా పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫోటో అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. అలా కాకుండా నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసామనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆ ఇమేజ్ ఐడితో సహా ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ వేరే ఇమేజ్ సెలెక్ట్ అయిపోయింది, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ క్లిక్ బాక్స్ ఇక్కడ ఉంది కదా, ఇంటూ బాక్స్, ఈ ఇంటూ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ అడుగుతుంది, ఆర్ షూర్ యూ వాంట్ టు డిలీట్ సెలెక్టెడ్ అటాచ్మెంట్? ఎస్, నొక్కండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దానికి ఆ ఇమేజ్కి సంబంధించి కామెంట్ రాయండి, లేదా వీడియో పైన క్లిక్ చేయండి, వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు పీడిఎఫ్ రూపంలో సమాచారం మీ దగ్గర ఉంది అనుకోండి, ఫైల్ రూపంలో ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా లింక్స్ని కూడా మీరు అథెంటిక్ లింక్ని మీ యొక్క గూగుల్ డ్రైవ్లో వాటిని పెట్టి ఆ గూగుల్ డ్రైవ్ యొక్క లింక్ని కూడా ఇక్కడ కావాలంటే అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫొటోస్ చూపిస్తున్నా, ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ సెలెక్ట్ అయినట్టు నాకు ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కూడా, అలా కనిపించాలి. అప్పుడు ఇక్కడ దీనికి కామెంట్స్ కూడా రాసి నెక్స్ట్ యాడ్ ఫైల్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. పై భాగంలో చూడండి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఆ విధంగా యాడెడ్ ఫైల్ అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ విధంగా పై భాగంలోనే బ్యాక్ ఉంది, బ్యాక్ రండి. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఇక్కడ గ్రీన్ కలర్లో లేదు, ఇప్పుడు గ్రీన్ కలర్ లేక వచ్చేసింది. అంటే ఈ టాస్క్ నేను కంప్లీట్ చేశాను. రీసోర్సెస్ మాత్రం కన్ఫ్యూజ్ కాదు, జస్ట్ చూడడానికి ఒక ఐడియా కోసం. మీరు చూసినా చూడకపోయినా ఇది చేయొచ్చు. ఇది కంప్లీట్ అయింది. రెండో టాస్క్ పైన క్లిక్ చేస్తున్నా. రెండో టాస్క్ కూడా ఏం చేయాలి, కంప్లీటెడ్ అని నొక్కాలి, ఓకే చేయాలి. ఆ తర్వాత ఫైల్ ఈ విధంగా అడుగుతుంది, అప్లోడ్ చేయాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇమేజ్ అయితే ఇమేజ్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని జస్ట్ కామెంట్ రాయాలి. ఆ తర్వాత అప్లోడ్, ఫైల్ అటాచ్ చేయాలి. చూడండి, ఫైల్ అటాచ్డ్ సక్సెస్ఫుల్ వచ్చింది. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వస్తే ఒక్కొక్కసారి కొద్దిగా టైం పడుతుంది, ఈ విధంగా బ్యాక్ కూడా వచ్చేస్తుంది. సింక్రనైజ్ అయ్యి అది ఆటోమేటిక్గా తీసుకోండి. మళ్ళీ చూడండి, టాస్క్ డీటెయిల్స్ పోతే రెండు టాస్క్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది, లోడ్ మోర్ అనేది. ఈ లోడ్ మోర్ టాస్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుంది, మూడో టాస్క్లోకి వెళ్ళాను. క్వశ్చన్ చదవండి, వర్కింగ్ కమిటీని ఏర్పరచుకోండి, మరి విద్యా ప్రవేశం కార్యక్రమాలు ప్లానింగ్, మీరు ఒక కమిటీని, స్కూల్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఎన్రోల్మెంట్ పెంచడం కోసం ఎలాంటి ప్లానింగ్ చేశారు ఏంటి అనేది దానికి సంబంధించి పెట్టుకోండి. కంప్లీట్ అయితే కంప్లీటెడ్ నొక్కండి. ఆ తర్వాత యాడ్ ఫైల్స్ లెక్క వెళ్ళండి. నెక్స్ట్ అప్లోడ్ అడుగుతుంది, సేమ్ ప్రాసెస్ అండి, అప్లోడ్ చేయండి. ఇమేజ్ అయితే ఇమేజ్ అప్లోడ్ చేయండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అప్లోడ్ చేసేసేయండి. ఆ తర్వాత అది ఏమడుగుతుందంటే, కంప్లీట్ అయితే చూడండి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది, లేకపోతే లేదు అని వస్తుంది. యాడ్ అటాచ్డ్ ఫైల్స్, అప్లోడ్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు థర్డ్ది కూడా ఫస్ట్ దాంట్లో చూపిస్తున్నా, థర్డ్ కంప్లీట్ అయింది. మీకు టైం వేస్ట్ కాకుండా ఫోర్త్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూపించేశాను. అంటే నేను చేసినటువంటి 0/4 ఉన్నింది. ఇక్కడ గమనించండి, ఏమున్నింది ఫస్ట్, 0/4 కంప్లీట్ ఉంది, 4/4 కంప్లీట్. ఆ విధంగా గ్రీన్ కలర్లో ఈ బార్ అంతా కూడా రావాలి. గ్రీన్ కలర్లో బాల్ వచ్చిందంటే బార్, ఈ బార్ అంతా కంప్లీట్ అయింది మీరు అని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇంతకుముందు ఎనేబుల్ కాదు, సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పుడు మీరు విద్యాప్రవేశం 1కి సంబంధించి, 11-1కి సంబంధించి మీరు ఎప్పుడైతే కంప్లీట్ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ 1 అనే దానిపైన క్లిక్ చేస్తారో, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఆ తర్వాత ఎడిట్ చేయడానికి ఏమీ ఉండదు. బాగా గమనించండి, ఒక్కసారి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక్కసారి సబ్మిట్ అయిపోతే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఆ తర్వాత మనం ఏమీ ఎడిట్ చేయలేం. ఇప్పుడు కావాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనం చేసినటువంటి వాటిలో ఈ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది నొక్కకోకుండా మిగతా ఏదైనా మనకు కావాలి అనుకుంటే దీనిపైన నొక్కకోకుండా దీనిలో మార్పులు, దీనిలో కానీ మార్పులు చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఒక్కసారి మనం సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ నొక్కితే సబ్మిట్ అయిపోతుంది, ఇంతేనండి. ఈ విధంగా ఇప్పుడు నేను విద్యాప్రవేశం 1ని కంప్లీట్ చేశాను, అలాగే విద్యాప్రవేశం 2ను కూడా కంప్లీట్ చేశాను, సబ్మిట్ నొక్కుతాను. ఈ విధంగా ఏ అధికారైనా, ఏ టీచర్ అయినా, హెచ్ఎం అయినా కూడా ఈ విధానంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వారు అబ్జర్వ్ చేసిన, అంటే ఆఫీసర్స్ అయితే
విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే చూశారో దానికి సంబంధించిన సమాచారాన్ని పీడిఎఫ్ రూపంలో కావచ్చు, ఫోటో రూపంలో కావచ్చు, వీడియో రూపంలో కావచ్చు, ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు లైవ్ రూపంలో, కెమెరా రూపంలో కూడా కావచ్చు అన్నమాట. ఈ విధంగా అప్లోడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే ఎన్రోల్మెంట్ని పెంచాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రతి జిల్లాలో కూడా దీక్షా కోఆర్డినేటర్స్ ఉన్నారు, వారిని మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు తగినంత సమాచారాన్ని ఇస్తారు. ఖచ్చితంగా దీక్షలో మీరు అప్లోడ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ.